ఆంధ్రప్రదేశ్లో జైళ్ళన్నీ నిండిపోతున్నాయి. ఎవరితోనో తెలుసా? గంజాయి కేసులో నిందితులతో. విశాఖ సెంట్రల్ జైలు పరిస్థితి చూస్తే ఉండాల్సినటువంటి కెపాసిటీ కన్నా 120% అదనంగా అందులో ఖైదీలు ఉన్నారు. చూడొచ్చు, 914 మంది ఖైదీలు ఉండాల్సినటువంటి జైల్లో ప్రస్తుతం 1609 మంది రిమాండ్ ఖైదీలతో కలిపి 2036 మంది ఖైదీలు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఇంతమంది 914 మందికి మాత్రమే అక్కడ సదుపాయాలు ఉన్నాయి, అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. కానీ అంతకు రెట్టింపు సంఖ్యలో, రెట్టింపు దాటి కూడా రిమాండ్ ఖైదీలు ఉండాల్సినటువంటి పరిస్థితి విశాఖ జైల్లో ఉందన్నట్టుగా ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో కథనం వచ్చింది. ఇదొక విశాఖ సెంట్రల్ జైలుకు మాత్రమే పరిమితం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన జైళ్లలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి, నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి, అనంతపురం సెంట్రల్ జైలు వరకు అన్ని చోట్ల కూడా దాదాపుగా ఇదే రీతిలో సెంట్రల్ జైళ్లతో సహా సాధారణ జైళ్ళన్నీ కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. జైళ్లలో ఉండాల్సిన ఖైదీల కన్నా అదనంగా రెట్టింపు సంఖ్యలో ఉంటున్నారు. వాళ్ళకి అవసరమైనటువంటి సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ ఏమీ ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. పైగా ఇందులో 70% మంది గంజాయి కేసుల్లో నిందితులే. విశాఖ సెంట్రల్ జైలు లెక్కలు తీస్తే మొత్తంగా 2036 మంది ఖైదీలు ఉంటే అందులో 1400 మంది గంజాయి కేసులో నిందితులే. అంటే 70% మంది గంజాయి సంబంధించినటువంటి కేసుల్లో నిందితులే ఉన్నారు. గంజాయి ఏ రీతిలో ఆంధ్రప్రదేశ్లో పెచ్చరిల్లుతుందో, ఏ రీతిలో అమ్మకాలు సాగిస్తుందో, ఏ రీతిలో యువతను మత్తులో ముంచుతుందో చెప్పడానికి ఈ కేసుల సంఖ్య ఒక సాక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో నేరాలు అదుపు చేశాము, ఎటువంటి నేరాలు జరగట్లేదు, అందరినీ నియంత్రించాము, కఠిన చర్యలు తీసుకుంటున్నాం, గంజాయిని అడ్డుకుంటున్నాం అని రోజు ప్రకటనలు వస్తున్నాయి ప్రభుత్వ పెద్దల నుంచి. హోంమంత్రి, ముఖ్యమంత్రి రోజు గంజాయి గురించి చాలా మాటలు మాట్లాడుతున్నారు. గంజాయి నియంత్రణ కోసం మంత్రులతో ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. కానీ గంజాయి కేసుల సంఖ్య చాలా చాలా వేగంగా పెరుగుతుంది. జైలు నుంచి 10 మంది బయటకు వస్తుంటే 20 మంది లోపలికి వెళ్ళేటంత స్థాయిలో ఖైదీలు పెరుగుతున్నారు, అంతమంది దోషులుగా తేలుతున్నారు, అంత సంఖ్యలో గంజాయి కేసులు నమోదవుతున్నాయి. గంజాయి అంతగా యథేచ్ఛగా కనిపిస్తుంది. ఒకవైపు గంజాయి పెరుగుదల సమాజానికి ఆందోళన కలిగిస్తుంటే, రెండో వైపు ఖైదీలతో జైళ్ళన్నీ నిండిపోతున్నటువంటి తీరు మరింత ఆందోళనకరంగా మారుతుంది. జైళ్లలో ఖైదీలకు ఉండాల్సినటువంటి సదుపాయాలు కల్పించలేనటువంటి స్థితిలో అధికారులు ఉన్నామన్నట్టుగా చెప్పాల్సిన దుస్థితి దాపురిస్తుంది. మరి దీనికి నియంత్రణ ఎప్పుడు? జైళ్లలో అదనపు సదుపాయాలు కల్పిస్తారా? అదనంగా భవనాలు నిర్మించి బ్యారక్లు అదనంగా కట్టి ఏర్పాట్లు చేస్తారా? లేకుంటే ఉన్న జైళ్లలోనే కిక్కిరిసిపోయేలా, ఖైదీలను అందులోనే మగ్గుపోయేలా చేస్తారా? గంజాయి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటారా? సమాజంలో అందరినీ, యువతను నిర్వీర్యం చేస్తున్నటువంటి మత్తు పదార్థాల వైపు మళ్ళకుండా అడ్డుకుంటారా? చూడాలి మరి ఏం జరుగుతుందన్నది. కానీ ప్రస్తుతం మాత్రం ఆంధ్రప్రదేశ్లో జైళ్ళన్నీ కిక్కిరిసిపోతున్నటువంటి వార్తలు మాత్రం ఆందోళనకర స్థాయిలో అయితే ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.